కడప జిల్లా బద్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తానని లక్షలు దండుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 5 నకిలీ ఉద్యోగ నియామక పత్రాలతో పాటు ముద్దాయికి సంబంధించిన 2 బ్యాంకు పుస్తకాలు ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయి రామంజనేయులు గుంటూరుకు చెందిన మరో వ్యక్తికి ఏపీ ట్రాన్స్కోలో ఉద్యోగం ఇప్పిస్తానని 40 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాల పేరుతో ఇద్దరి వద్ద 58 లక్షల రూపాయల వరకు వసూలు చేసిన ముద్దాయి బాధితుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన బద్వల్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఇయర్స్ డిగ్రీ కోర్సు అర్త్ సైన్సెస్ లో చేసేవాడు. అదే టైంలో మన అట్లూరుకు చెందిన కళాసాగర్ అనే అతను కూడా అతనికి జూనియర్గా అక్కడ అదే డిపార్ట్మెంట్లో చదివేవాడు. ఆ చదివే క్రమంలో వాళ్ళిద్దరికి పరిచయం అయింది. ఈ రామాంజనేయులు మధ్యలోనే డ్రాప్అవుట్ అయిపోయేసి కోర్సు వదిలేసి అనంతపురం జిల్లా అంటే వాళ్ళది నేటివ్ ప్లేస్ ముదిగుబ్బ అనంతపురం మండలము వెళ్ళిపోయినాడు. అది చదివేటప్పుడు ఇతను కొద్దిగా ఆర్గనైజేషన్స్లో దాంట్లో కొద్దిగా యాక్టివ్గా ఉండేవాడు రామాంజనేయులు. ఇది చదువు అయిపోయిన తర్వాత ఈ కళాసాగర్ నిరుద్యోగం ఉండడంతో మళ్ళీ తను ఎదురుపడినప్పుడు నాకు ఏదన్నా ఉద్యోగం ఉంటే చూడమని చెప్పి అతను అడిగితే నీకు సెక్రటరేట్లో ఉద్యోగం చేయిస్తాను, దానికి డబ్బులు ఖర్చు అవుతాయి, నీకు అపాయింట్మెంట్ చేయిస్తా అని చెప్పేసి అతని దగ్గర విడతల వారీగా ఆన్లైన్లోనూ నేరుగా క్యాష్ 1.4 లక్షలు ఆన్లైన్లో 14 లక్షల వరకు డబ్బులు తీసుకొని ఒక ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే ఉద్యోగం నీకు వేయిస్తా అని చెప్పేసి ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇలాంటిది ఒకటి తయారు చేసి అక్కడ సెక్షన్ ఆఫీసర్లది సెక్రటరీ టు గవర్నమెంట్ అనే సీల్ కూడా తయారు చేసి అపాయింట్మెంట్ ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ తయారు చేసి ఈ కళాసాగర్కి ఇవ్వడం అయింది. ఇది తీసుకొని ఇతను ఉద్యోగంలో జాయిన్ కావడానికి పోతే అది ఫేక్ అని తెలిసి అతను వచ్చి మనకు కంప్లైంట్ చేయడంతో ఏ రోజు కంప్లైంట్ 13/5 మనకు కంప్లైంట్ చేసినట్టు తను మోసపోయినట్టు గుర్తించి ఆ కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేసి రామాంజనేయులను అరెస్ట్ చేసినాము. ఈ ఇతని దగ్గర తీసుకునే డబ్బుతో అతను మొన్న ఫిబ్రవరిలో ఒక కొత్త బొలెరో వెహికల్ కొనుక్కున్నాడు. తర్వాత ఒక ముదిగుబ్బలో కూడా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. ఇంకొక 1.5 ఎకరా కొనడానికి పొలం కొనడానికి ముదిగుబ్బ దగ్గరే అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ 18 లక్షలే కాకుండా అతను విచారించినప్పుడు మన వినుగొండ దగ్గర ఉండే వీరారెడ్డి అనే అతన్ని కూడా మోసం చేసి అతనికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తా ఏఈ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి అతని దగ్గర కూడా 40 లక్షల వరకు వసూలు చేసి ఈ 40 లక్షలు 18 లక్షలు అతను ఇల్లు కట్టుకోవడము బొలెరో వెహికల్ కొనుక్కోవడము భూమి కొనడానికి అగ్రిమెంట్ చేసుకోవడం ఇవన్నీ చేశాడు. అవన్నీ కూడా అటాచ్మెంట్కి కోర్టులో పెట్టబోతాం. ప్రాపర్టీస్ కూడా ఈ కేసులు తీసుకుని ప్రస్తుతానికి ఒక బొలెరో సీజ్ చేసి దానికి సంబంధించి అతను భూములు కొన్న అగ్రిమెంట్స్ కూడా సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. ఈ నిరుద్యోగ యువత ఎవరూ మోసపోకుండా ఇట్లా దళారుల మాటలు నమ్మి మోసపోకుండా లంచాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ దళారుల వల్ల ఎప్పుడు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు రావు అని యువతకు ఒకసారి సలహా ఇస్తాను.